మనం చాలా ప్రేమ కథలు చూస్తుంటాం. కొన్ని సక్సెస్ అవుతాయి, ఇంకొన్ని ఫెయిల్ అవుతాయి. సక్సెస్ అయినోడు అమ్మాయితో ఉంటాడు, ఫెయిల్ అయినోడు గతంలో జ్ఞాపకాలతో ఉంటాడు. అలాంటి జ్ఞాపకాలతో సతమతం అవుతున్న ఓ కుర్రోడి గతం పేరు మధుర. ఈ కథలో మధుర అతనికి దూరం అవ్వడానికి కారణమైన వాళ్ళు, మధుర అనే పేరు వల్ల కలవబోతున్న పాత్రలు కనిపిస్తాయి, గాని మధుర కనిపించదు. వీళ్ళెలా కలవబోతున్నారు, అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది అనేదే ఈ మధుర వైన్స్. స్టేట్ డివైడ్ అవుతుంది, స్థలానికి రేట్లు పెరుగుతాయని ఉన్నదానికన్నా ఎక్కువ డబ్బులు పెట్టి మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టేశాను. సడన్గా ఇప్పుడేమో రేట్లు పడిపోయి, అప్పులేమో పెరిగిపోయి, ఎటు చూసినా సమస్యలే. బ్రతకడానికి ఏదన్నా భరోసా దొరుకుతుందేమోనని నీ దగ్గరకు వచ్చాను. ఎంతుందిరా అప్పు? బ్రహ్మం గారు డబ్బుద్రా, ఇంకో రకంగా ఏమన్నా? నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రాబ్లం నుంచి బయటపడాలంటే అదే కరెక్ట్. ఏంటో చెప్పు. మరేం లేదురా, నేను కొత్తగా లిక్కర్ బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. గుంటూరు టౌన్లో వైన్స్ టెండర్ కూడా మనకే వచ్చింది, అది నువ్వు చూసుకో, పెట్టుబడి అంతా నేను చూసుకుంటాను. ఏమంటావు? వద్దురా, నన్ను తప్పుగా అనుకోకు, నేను ఈ బిజినెస్ చేయలేను. ఎక్కడో ఏదో ఫ్యామిలీలో తాగేసి పిల్లల్ని కొట్టాడనో, పిల్లల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదనో, తాగి యాక్సిడెంట్ చేసి ఫ్యామిలీ రోడ్డు మీద పడిందనో, ఇలాంటి వాటన్నిటికీ కారణం నేనవటం నాకు ఇష్టం లేదురా, నన్ను క్షమించు. మనం ఒక్కళ్ళమే చేస్తున్నాం, ఏంట్రా తప్పు? మనం కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు. అందులో మనం లేం కదరా, నాకు అది చాలు. నెల రోజుల్లో డబ్బులు గారు ఇవ్వకపోతే కోర్టు కేసు వేస్తారు. ఆనంద్ గారు, ఆనంద్ గారు ఎప్పుడు ఇస్తారండి మాట? ఇచ్చామండి డబ్బులు. మూడు నెలలు ఇచ్చి వడ్డీ కూడా ఇవ్వలేదండి మీరు. ఆనంద్ గారు, మీరు ఎలా చేస్తారనుకోలేదు. ఇస్తారు చెప్పండి. ఎలాగైతే మీ పిల్లలు ఏం చదివిస్తారు, వాళ్ళకి పెళ్లి ఏం చేస్తారండి? అదేం లేదు, ఇదే జనరల్ గా. నిన్న నైట్ ఏదో నంబర్ నుంచి మెసేజ్ వచ్చిందిరా, తిరిగి మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేసినా కూడా కలవట్లేదు. మధురాయి ఉంటుందా? అరే నీకు ఇంకా తను పిచ్చిపోలేదరా? అదే తను పిచ్చిపోలేదా? తనేమో వేరే వాడిని పెళ్లి చేసుకుని హాయిగా ఉంది, నువ్వేమో తన గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేస్తున్నావు. అయినా నీకు ఇంకా నేను చెప్పలేను రా, దుబ్బేరా. అలా కాదురా, నేను చెప్పేది ఏడవకురా. ఏ కాల్ వచ్చినా సరే అది మధురాది కాదురా, అయినా అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి. రే, ఆ నంబర్ పనిచేయట్లేదురా. చెప్పు, మధుర వెళ్ళిపోయిన దగ్గర నుంచి అడిక్కడున్నాడు, అడిక్కడున్నా అని కొడతానని చెప్పు. Thank you.
ఉన్నట్టు అసలేం తెలియదు ఏది నిజం నా పెరుగే ఏదనుకుంటే నీ కథలే ఎదురు పడి ఆ నిమిషం రగిలే మనసుకి ఓ చలి మై కనుల తడి నా చుట్టూ చుట్టూ నువ్వే ఉన్నావంటూ అనిపించే క్షణం ఒక మాయ తెరా ఏమయ్యావంటూ నేను చూడాలంటూ మిగిలిన్నా నెల తెలుసా మధురా మధురా రాము నీకు మందలవాటు ఉందా లేదన్నా ముందు ముందు తాగే ఉద్దేశం ఏమన్నా ఉందా అబ్బే లేదన్నా ఏనా ఎందుకు అలా అడిగావు ఏం లేదు రాము మనం కొత్తగా వైన్ షాప్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అందుకని మధురం మొదటి జ్ఞాపకం జతగా కలిసి అక్షరం మధురం నువ్వున్న జీవితం తెలుసా నువ్వేగ కారణం కలిసుంటూ అదే కలంటూ విడిపోతే ఎలా మరి నేను కోరే ప్రతి క్షణాన బదులేది తెలుపనని నా చుట్టూ చుట్టూ నువ్వే ఉన్నావంటూ కనిపించే క్షణం నిజమా మధురా నీ వెంటే ఉంటూ చేరాలంటూ బ్రతికున్నా నెల తెలుసా మధురా ఆడవుడు ప్రేమ పిచ్చోళ్ళ అన్న ఓ సరే రేపటి నుంచి పనులకు వచ్చేసారా అలాగే అన్న ఉంటాను మంచిదన్నా అన్నా ఇంతకీ షాప్ పేరేంటన్నా మధురా వైన్స్ నా చుట్టూ చుట్టూ నువ్వే ఉన్నావంటూ నన్ను వదిలి వెళ్ళిపోయింది రోజులు అవుతోంది నీకు ఒక ఫోన్ చేయడానికి కూడా టైం లేదే నీ దాని గురించి వదిలే పక్కన పక్క బల్బు చూడు ఏమైంది ఎవరో కుర్రాడు సార్ ఓ పాతికేళ్ళు ఉంటాయి ఫుల్గా తాగొచ్చాడు బోర్డు నుంచి చూసి ఏదో తిడుతూ శీర్షత పగల కొట్టాడు పొట్టుకుందాను వెళ్ళేళ్ళకే ఎవరో ఆ పేరు మీద ఎక్కువ ప్రేమను పెంచేసుకున్నట్టున్నాడు వైన్ షాప్ కదా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి వెళ్ళి పని చూసుకోండి అలాగే సార్
పెట్టేసిందిరా. రే బుడ్డి ఇట్రా. ఆ అన్నా వెళ్ళి ఓ క్వార్టర్ విస్కీ తేరా. సరే అన్నా. త్వరగా వచ్చాయి. మందిదిరా. ఇవ్వనన్నాడా? ఎందుకు? ఏమో అన్నా, నన్ను కింద నుంచి పై చూసి పోర పో అని అసుకున్నాడన్నా. పదరా సార్. ఒక కోటి సార్. కోటి జన్మలకైనా కోరేదొకటి నాలో సాధించాలేగా. నెల్లెళ్ళు ఎవడు రేవనంది ఇక్కడ? సార్ సార్, రాత్రి మన బొడ్డు పగల కొట్టింది వాడే సార్. నువ్వు వెళ్ళి మందుదేరా, ఎందుకు ఇవ్వడం? నేను చూస్తాను. చూసిన చాలే గాని నాకు ఒక విస్కీ క్వార్టరీ. ఈ డబ్బా ఎప్పుడు తిడుతూనే ఉంటాడు జుమ్మంజిగాడు. ఆగ్రా, ఈసారి వెళ్తే నిజంగానే కొట్టేలా ఉన్నాడన్నా. మా నాన్న వచ్చి టైమైంది, నేను వెళ్తా. ఇదిగో నీ డబ్బులు. బుడ్డి రే బుడ్డి, ఆడికి మంది ఎందుకు ఇవ్వలేదు? డబ్బులు తీసుకునేగా ఇస్తున్నారు, మాకేమైనా ఫ్రీగా ఇస్తున్నారా? 21 సంవత్సరాలలోపు వయసు వారికి మందు అమ్మబడదా? క్యూ పద్ధతి పాటించాలా? బ్లాక్ లో మందు అమ్మబడదా? ఏజ్ ప్రూఫ్ చూపించాల్సి వస్తుందా? రే ఏంట్రా ఇది, స్కూల్ టైం టేబుల్ లాగా చెప్తా. ఈరోజంతా నేను ఇక్కడే తాగుతాను, మీతోనే సర్వ్ చేయించుకుంటాను. ఎవడాప్తాడో నేను చూస్తా. ఆగు, నువ్వు లోపల తాగాలంటే నీకు తోడు ఇంకోటి ఉండాలా. ఏ, ఇద్దరైతే ఒకరికి మందు ఫ్రీయా? కాదు, నువ్వు తాగిన తర్వాత సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళడానికి. ఏ, మీ ఓనర్ కి ఏమైనా క్రాకా? చేసేదే ఏదో పని, మళ్ళీ దాన్ని కరెక్ట్ గా చేద్దాం అనుకుంటాడా? ఏ పక్క తప్పుకో. లేరా లే, ఈ వల్ల నా ఉద్యోగం ఊడింది కదరా, యథమనాయాల. రాత్రి ఎవరి ముఖం చూసి డ్యూటీ ఎక్కానే ఏమో. చీచి, గుడ్ మార్నింగ్ బాబాయ్. నైట్ కలుద్దాం. ఇంకేట్రా కలిసేది? తెల్లన్నా చెప్పకుండా ఆయసాడేంటి? ఇద్దరం కలిసే చేసాం నైట్ డ్యూటీ.
నువ్వేంట్రా ఎక్కడున్నా? నీకోసం ఇంటికి కూడా వెళ్దాం అనుకుంటే. ఆ అమ్మాయి, ఆ అమ్మాయి విజిల్ ఏంట్రా? చోటు సూపర్ షాట్ రా. ఏంటి నీకు విజిల్ ఇవ్వడం వచ్చా? అదేంటి బాగా అడిగో? అదేదో పెద్ద బ్రహ్మ విజిల్ చెప్తావు ఏంటి? ఇంతేజ్ వచ్చాక విజిల్ అయిపోతే వేస్ట్ బా. అరే బా రే, నేను వస్తా నాగరా. ఈసారి నీకు విజిల్ వేయాలనిపిస్తే నువ్వే దీంతో వేసుకో. అంతేగాని రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళని విజిలే విజిలే అన్నావు అనుకో. ఏంటే ఇది? మార్నింగ్ ఒకటికి విజిలేయడం రాదని చెప్పాను కదా, వాడు నువ్వే వేసుకోమని వచ్చాడు. నవ్వకే నాకు కాలుతుంది. తాగరా, ఆడు మస్తు ఊగుతున్నాడరా. సీనియర్లు కనిపిస్తే గుడ్ మార్నింగ్ చెప్పాలని తెలీదా? చూడలేదు సార్, క్లాస్ టైం అవుతుంది సార్, మేము వెళ్తాం. వీడికి చదువు అంటే ఇంత ఇంట్రెస్ట్ ఏంట్రా? రే, వీడిని ఈరోజు మన క్లాస్కి తీసుకెళ్ళండిరా. మీ క్లాస్కి నేను ఎందుకు సార్? నేను ఆ క్లాస్కి వెళ్తాను, అయినా నేను వచ్చి చదువుకోవడానికి, ఇలా తిరగడానికి కాదు. రే, సీనియర్ ముందు సౌండ్ చేస్తున్నావేంట్రా? సారీ చెప్పు. రే, సారీ కాదురా, వీడు చెప్పాల్సింది ఏ టైంలో అయినా నాకు ఓకే అని వీడు పాట పాడి చెప్పాలి. పాడరా. పాట? పాటే పాడు. పగలైనా నాకు ఓకే, రాత్రైనా నాకు ఓకే, పగలైనా నాకు ఓకే, రాత్రైనా నాకు. రేయ్, మసాలా ఎదురా. పగలైనా ఓకే, రాత్రైనా నాకు ఓకే, పగలైనా నాకు ఓకే, రాత్రైనా నాకు ఓకే, పగలైనా నాకు ఓకే, రాత్రైనా నాకు ఓకే, రాత్రైనా నాకు ఓకే, పగలైనా నాకు ఓకే. రేయ్, రాత్రైనా ఆ కిలకిల రావాలని ఒక్కసారి అలాగే వెనక్కి రమ్మనరా. ఏయ్ మిమ్మల్ని. ఎలా వెళ్ళారో అలాగే వెనక్కి రండి. ఇదేంటే ఇలా దొరికేశాం? నన్ను భయపెట్టుకు. టర్నే వచ్చుంటే పాప ముద్దు పెట్టేద్దాం కదరా, మిస్ అయిపోయింది. దాన్నే ఉంది, ఇంకోసారి ట్రై చేద్దాం. ఇప్పుడు పెట్టిదిలే, పెట్టిద్దంటావా? పెట్టి. నేను పెట్టును, ఏం చేయమన్నా చేస్తాను, కానీ ముద్దు మాత్రం పెట్టును. ఏం చేయమన్నా చేస్తావా? మన కాలేజీలో ఒక ఫేమస్ లవ్ స్టోరీ ఉంది, మధురాజేలది. వాళ్ళిద్దరు ఎందుకు విడిపోయారు అన్నది ఇప్పటికీ మిస్టరీ. నువ్వు ఆ విషయం తెలుసుకొని ఈరోజు ఈవినింగ్ ఈవినింగ్ వద్దులే, ఒక 2 డేస్లో నాకు చెప్పే. చెప్పలేకపోతే సరేనా? అది నాకెలా తెలుస్తుంది సార్? మరి ముందు పెట్టి, తెలుసుకుని చెప్తాను సార్. వెళ్ళు. చంపేయాలి నిన్ను, లేట్ అవుతుందన్న వినలేదు. ఇప్పుడు చూడు. ఎవడరా ఈ టైంలో? అయ్యో, నేను మీకోసం విజిలేయలేదండి, నేనేదో భయమేస్తుందని. మీరు ఇప్పుడు నాతో రావాలనుకుంటున్నారు కదా? అదే, మీరు నాతో రావచ్చు కదా? చాలా థ్యాంక్స్ అండి. మార్నింగ్ ఏదో ఎక్సైట్మెంట్లో విజిలేయమంటే కోపంతో కాలేజ్కి వచ్చి విజిల్ ఇచ్చారు. ఇప్పుడు భయమేస్తుందని ధైర్యానికి విజిలేస్తే మీరే వచ్చారు, బాగుంది కదా? ఎందుకంత భయం? ఏమోనండి,
తాగినోళ్ళంటే చిన్నప్పటి నుంచి భయం. మీకు విషయం తెలుసా, సాగర్ సంగమం సినిమాలో హీరో డ్రింక్ చేస్తాడని తెలిసి ఆ సినిమాను చూడలేదు. అంత భయం అండి నాకు. అయినా వాళ్ళు ఏం చేస్తారు, అలా మందేదో వాళ్ళు తాగేసి కాసేపు కబుర్లు చెప్పుకుని పడుకుంటారు అంతే కదా. వాళ్ళు కబుర్లు చెప్పుకోవడం కాదు, వాళ్ళ గురించి ఊళ్ళో వాళ్ళందరూ కథలు కథలుగా చెప్పుకుంటారు. అసలు డ్రింక్ చేసే వాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు? చూస్తే ఇలా మాట్లాడరు. అసలు తిన్నగా నడుస్తారా అండి వాళ్ళు? హిటో అడిగేస్తే అటో అడిగేస్తారు. హిట్ వచ్చి ఎవరి మీద పడతారో తెలీదు. ఓహో, అయితే ఫుల్గా తాగేసి పడిపోవాలంటే భయమా? మరి కొద్ది కొద్దిగా అయితే పర్వాలేదా? కొద్దిగా డ్రింక్ చేసినా తాగినట్టే కదా. అయినా ఈ తాగిన వాళ్ళ గురించి మనకి ఇప్పటిదాకా బానే ఉన్నావు కదా, సడన్ గా ఏమైంది? అరే అయినా అంత పెద్ద పెద్ద బాటిల్స్ లో ఎలా తాగిస్తారే? ఓహో, హే బేబీ, ఎంతవరకు వచ్చింది? అదే పనిలో ఉన్నా. ఏంటి, ముద్దు పెట్టే పనా? కాదు, మధురాజేల ప్రేమ కథ గురించి. ఓహో, నాకెందుకో నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు అనిపిస్తుంది. నువ్వు ఎప్పటికైనా నాకు ముద్దు పెట్టాల్సిందే, నీకు రేపే లాస్ట్ డే. హలో, వాడేంటి నా నల్ల తగులుకున్నాడు, ముద్దు ముద్దని చంపుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదే, చివరికి నువ్వు ముద్దు పెట్టడం తప్పేలా లేదనిపిస్తుంది. కొట్టాలంటే మూతి పగిలిపోద్ది. ఏంటి ముద్దు పెట్టది? నేనెవరినైతే ప్రేమిస్తానో వాడితోనే నా ఫస్ట్ కిస్, ఇంకా వాడే నాకు ఫిక్స్, అర్థమైందా? నాకు ఊహ తెలుసాక చిన్న పిల్లలకు కూడా ముద్దు పెట్టడం మానేసా తెలుసా? అలాంటిది ఆ బఫెలో గడికి ముద్దు పెట్టాలా? నువ్వెలాగో పెట్టావు అది ఓకే, వాడు పెట్టేలాగా ఏదో ఒకటి చేయి. ఏమైంది? బా, నువ్వు తాగడం తగ్గించాలరా, మధుర వదిలేసిందనే నువ్వు ఇలా దేవదాసులు తయారయ్యా ఉంటున్నారు అందరూ. మధుర వదిలేసాకనే తాగుతున్నానా, అంతకుముందు తాగలేదా? అవుననుకో, కానీ ఇంతలా కాదు. రేయ్, అయినా ప్రతి దాంట్లో మధురం లాగుతారేంట్రా? ఈ టైంలో ఎవర్రా మిస్డ్ కాల్? హలో. హలో, మీకెలా తెలుసండి ఈ నెంబరు? కాలేజీలో మధురాజుల గురించి తెలుసుకోమని రాగింగ్ చేస్తున్నారు, ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని వాల్ పైన నెంబర్ చూసి చేశాను. నేను మాట్లాడి చెప్తున్నాండి, నా నెంబర్ నోట్ చేసుకోండి. చెప్పండి. 9866419295. ఓకే, నేను ఉంటానండి. నా ఫోన్ ఏమైనా చూసావా లీలా? ఫోన్ ఏమైనా వచ్చిందా? వచ్చింది, కానీ నువ్వు అనుకున్న వాళ్ళు కాదు. ఎందుకురా మధుర అంటే అంత పిచ్చి నీకు? పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, ఎక్కడుందో కూడా తెలీదు. అయినా ఎవడైనా అన్నిసార్లు ఫోన్ చేస్తాడారా?
ఒకవేళ నంబర్ మధురాది అయితే ఆ ఛాన్స్ మిస్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నా ప్రేమను తనకు చెప్పడానికి అన్నిసార్లు ఫోన్ చేశాను, ఆయన నంబర్ తంది కాదంటున్నావు కదా, సారీ చెప్పానని చెప్పు. అమ్మాయి కావాల్సింది నీ సారీ కాదు, మీ ఇద్దరు లవ్ స్టోరీ. కాలేజీలో ఏదో ర్యాగింగ్ అంట, మీ ఇద్దరు ఎలా విడిపోయారనే చెప్తే కనీసం అమ్మాయిని సేవ్ చేసిన వాడవైనా అవుతావు. అసలు మధురతో విడిపోతేనే కదా, ఎందుకు విడిపోయిన కారణం చెప్పడానికి. హలో లీలా గారు. మా వాడిని అడిగానండి మధుర గురించి మీతో ఒకసారి చెప్పమని. మధురతో విడిపోతేనే కదా ఎందుకు విడిపోయినా కారణం చెప్పడానికి అని అంటున్నాడు. సారీ అండి. ఏమైంది? వాళ్ళు వచ్చేస్తున్నారే. ఏమైంది? రెడీయా? నువ్వు రెడీయా? ఏంటి ముద్దు పెట్టడానికే కదా. కాదు, మధుర అజయ్ ఈ కాలేజీలోనే ప్రేమించుకున్నారు. మధురనే అజయ్ వదిలేసింది. అందరికీ తెలిసి మధుర అజయ్ లవర్స్, కానీ మధురకు వేరే వాళ్లతో కూడా అఫేర్ ఉంది. ఆ విషయం అజయ్కి తెలిసి మధురని అడిగేసరికి మధుర తను వదిలేసింది. మధుర అజయ్లు విడిపోయారు, సరిపోతుందా? ఇంకేమైనా కావాలా? ఓయ్, నువ్వు చెప్పిందంతా నిజమని గ్యారంటీ ఏంటి? మధురాజయల ప్రేమ నిజమైనప్పుడు ఇది కూడా నిజమే. ఓసే, ఎందుకు ఎలా చెప్పావు? మరేం చేయమంటావే? మధురతో విడిపోతేనే కదా ఎందుకు విడిపోయామో చెప్పడానికి అని వాడంటాడు, ముద్దు ముద్దని వీడంటాడు, ఇంక నేనేం చేసేది? అందుకే నేనే ఒక స్టోరీ వెళ్ళేసా చెప్పేసా. ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, వాడికంత సీన్ లేదు. లేవే, లైన్ లైన్ రండి బాబు, లైన్ రండమ్మా. ఏంటి బాబా ఇది? వీళ్ళేమన్నా మనకి దేవుడు ప్రసాదం పెడుతున్నారా? ఈ లైన్లు ఏంటి, రూల్స్ ఏంటి? ఏం చేస్తున్నారా అబ్బాయి, అంతా వాళ్ళ ఇష్టమే కదా, మనం చేసేది ఏం లేదు. నువ్వే అలా అంటే ఎలా బాబాయ్? ఎన్నో ఇళ్ల నుంచి తాగుతున్న సీనియర్ సిటిజన్ డ్రింకర్వి నువ్వు. నీదెంత సొమ్ము దొబ్బారు బాబాయ్. అవునరా, ఏం చేస్తాం కానీ. ఏమంత కష్టం వచ్చిందని రోజు ఇలా తాగుతున్నావు? ఇంత పొద్దున్న నేను ఇలాంటి వాడు రావాల్సిన ప్లేస్ అయింది. నీకు ఇంకా చాలా వయసు ఉంది, ఉద్యోగం, పెళ్ళి, పిల్లలు, ఇలా చాలా చూడాలి నువ్వు. ఇంకా జీవితాన్ని ఏది సాధించలేందిగా వదిలేకూడదు. అలా ఇవన్నీ మానే, పద పద త్వరగా మంచిగా ఉండు. ఓ క్వార్టర్ విస్కీ ఇవ్వు సారు. ఒక దొంగోడు వేరే దొంగోడింట దొంగతనం చేయకూడదని రూల్ లేకపోయినా అది చేయడు, ఎందుకంటే అక్కడ అల్లు అల్లు ఒకటి, ఇక్కడ మనం మనం ఒకటి. మీకు అర్థమైంది అనుకుంటా సార్? మీకు ఒకటి తెలుసో తెలీదో, కస్టమర్ దేవుళ్ళు అంటాడు. మీరు దేవుడిని ఎంత బాగా చూసుకుంటే దేవుడు మీకు అని బెనిఫిట్స్ ఇస్తుంటాడు. ఇప్పటిదాకా బిజినెస్లో సక్సెస్ అయిన వాళ్ళందరూ ఫాలో అయింది ఇదే. మీరు పని చేయండి సార్, ఈ బట్టల షాపుల్లో ఆషాఢ మాసం శ్రావణ మాసం ఆఫర్లు పెట్టినట్లు మీరు కూడా దీపావళికో దసరాకో పెద్ద బీర్ కొంటే చిన్న బీర్ ఫ్రీ అని, ఫుల్కి హాఫ్ ఫ్రీ అని ఇలాంటివి ఏమైనా ఆఫర్స్ పెట్టి మా కస్టమర్స్ని అట్రాక్ట్ చేయండి సార్. అంతేగాని ఏంటి సార్ ఈ లైన్లో నుంచి పెట్టడాలు, ఈ రూల్స్ అంతా మీకేం తప్ప అనిపించట్లేదా? తీరా, కనీసం మా హ్యాపీ అవర్స్ ఏదో పెట్టించండి సార్. మీ పేరు చెప్పుకుని రెండు పెగ్గులు ఎక్స్ట్రా అన్నది అవుతాం. ఏంటో అయినా ఇవన్నీ చెప్తే విండు, మళ్ళీ మనల్ని వేసుకుంటాడు. కాలేజ్లో ఏంట్రా? మధుర గురించి. మధుర గురించి? కాలేజ్లో మధుర గురించి ఎవరు బ్యాడ్కి రాశారా? Mm-hmm.
చేశారు రదంతా? ఏమోరా ర్యాకింగ్ అమ్మాయి అనుకుంటా. ఫోన్ చేయడానికి హలో అంకు, అక్కనే ఉంది. ఎవరే? మీ నాన్న. చెయ్యి, మళ్ళీ ట్రై చెయ్యి. నా ఫోన్ సైలెంట్ లో ఉందన్న. కలవట్లేదు, నేను వెళ్ళి కనుక్కుంటా. హాయ్ అండి, మీరేంటి ఇక్కడ? ఇక్కడ ఎవరో మధుర గురించి బ్యాడ్ గా రాశారు. నువ్వు ఈ కాలేజే కదా, నీకేమైనా తెలుసా? అంటే మీరు మధుర లవరా? తెలుసా, చెప్పు. నువ్వు అమ్మాయివే కదా, ఇంకో అమ్మాయి గురించి అలా ఎలా బ్యాడ్గా చెప్తావు? చంపేళ్ళు. లీలా గారు ఇచ్చారు ఏంటి? ఇంకా అదే ఆలోచిస్తున్నావా? కాదే, వాడు నన్ను కొట్టాడనో తిట్టాడనో నేను బాధపడటం లేదు. అది తలుచుకుంటే నాకే చాలా గిల్టీగా ఉంది. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకుని విడిపోతే అందులో తప్పు ఎవరిదైనా సరే, సగం మంది అమ్మాయిదే తప్పు వాడుకుని వదిలేసిందంటారు. అలాంటిది వాణ్ణి వదిలేసి వెళ్ళిపోయిన అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే అది వాడు తట్టుకోలేకపోయాడంటే మధురవాణ్ణి మిస్ అయింది కదా. అవునే, కానీ ఇక్కడితో ఈ విషయం మర్చిపోదాం. సరేనే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. బాయ్. మధుర గురించి బ్యాడ్గా ఎక్కడ ఒక అక్షరం కూడా కనిపించకూడదు, మొత్తం పోవాలి. సరే. సారీ పదరా. సారీ చెప్పాను కదా, ఇంకేంటి? ఇంకేం చేయమంటావు నీ కోపం పోవాలంటే? ఏంటి సారీ? ఏంటి సారీ? ఇప్పుడు నేను బలవంతంగా హక్ చేసుకుని ముద్దు పెట్టుకుని చివరిలో సారీ అని చెప్తే ఇట్స్ ఓకే అని చెప్పి ఊరుకుంటావా? ఊరుకుంటావా? సారీ అనేది తప్పు చేసిన ప్రతి వాడు తప్పించుకోవడానికి తన సుఖం కోసం కల్పించుకున్న ఒక చిన్న మాట. అంతేగాని అది తప్పు అనుభవించినడికి కాదు. ఒక చెప్తాను గుర్తుపెట్టుకో, ఎంత పెద్ద సంతోషాన్నన్నా ఇంత చిన్న బాధ పోగొట్టగలదు. అదే ఆ చిన్న బాధ పోవాలంటే ఎంతో పెద్ద సంతోషం కావాలి. ఎందుకు ఊరికే సారీ సారీ అని మెసేజ్ పెట్టి సావగొడుతున్నావు?
నేను నీకు అంత చెప్పినా కానీ అర్థం కాలేదా? ఇప్పుడు నీకెవడు చెప్పాడు సారీ? ఏంటిది? అది నేనే నువ్వెలా అనుకుంటావు? నాకు సారీ చెప్పాల్సిన అవసరం ఇంకెవరికి లేదు. అంటే ఆ మెసేజెస్ నేనే చేశానని నైట్ అంతా నా గురించి ఆలోచించావా? నువ్వు టాపిక్ మార్చకు. నువ్వా కాదా? నేను కాదు. నువ్వు కాదా? మరి మధురాయి ఉంటుందా? సర్లే. ఏయ్, ఆ మెసేజెస్ చేసింది నేనే, మధుర కాదు. ఏ అన్నోన్ మెసేజ్ వచ్చినా, ఏ అన్నోన్ కాల్ వచ్చినా మధురని అనుకుంటావా? ఇంకెవరు లేరా? ఇంకెవరు గుర్తురారా? ఇప్పుడు చూడు మధుర 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 చూడు, నీ లాంగ్వేజ్ లో సారీ అనే మాటకి డెఫినేషన్ ఎలా ఉందో, నా లాంగ్వేజ్ లో సారీని యాక్సెప్ట్ చేయడం అంటే నేను చేసిన తప్పుకు నేను బాధపడుతున్నాను, అది నీకు అర్థం అవ్వాలని నన్ను మెసేజెస్ చేశాను. సరే యాక్సెప్ట్ చేశానులే. ఫ్రెండ్స్ మళ్ళీ ఇదేంటిది? అయినా ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేసుకుని ఏం చేస్తాం? అదేంటండి అలా అంటారు? ఫ్రెండ్షిప్ చేద్దాం, ఫేస్బుక్ వాట్సాప్ అన్ని షేర్ చేసుకుందాం, రోజు మాట్లాడదాం. అవును, నీకు తాగినోళ్ళంటే భయం కదా, మరి నాతో ఇలా మాట్లాడతావు? మీరు తాగినప్పుడు మాట్లాడతా, సింపుల్. అది జరగని పనిలే. ఓయ్, నువ్వు ఈరోజు తాగట్లేదు, నాకు ఫోన్ చేస్తున్నావు, మనం మాట్లాడుతున్నాం. రే రాము, ఆ ఫ్యాన్ పని చేయట్లేదు చూడు, ఎలక్ట్రీషియన్ పిలిపించి అదేదో చేయొచ్చు. అగాగు, ఈరోజు షాప్ సెలవు, వెళ్ళు. సెలవా? ఎందుకు? ఆనంద్ గారి తాతయ్య జయంతి. పిల్ల బచ్చాగాని నేను పుడితేనే పుట్టినరోజులు పార్టీలు చేసుకుంటున్నాను. అలాంటిది ఆనంద్ గారు అంత కష్టపడి మన కోసం షాప్ పెడితే, వాళ్ళ తాతగారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోకపోవడం అంటే మీరు మీ చాదస్తో తీతి. తాతగారి గురించి తెలియకపోతే తెలుసుకో, అంతే తప్ప నోటికొచ్చింది మాట్లాడుకు. సారు తాతగారు రోజు మాట్లాడుకుంటారు. ఓ అవునా? ఈరోజు తాతగారు లంచ్ ఏం చేశారు సార్? ఎదుటి వాళ్ళ మీద కోపం ప్రదర్శించడం కూడా మన పెద్దోళ్ళకి నచ్చదు. మన పెద్దోళ్ళు శాంతికి చిహ్నం. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి మన కోసం వాళ్ళ జీవితాలనే త్యాగం చేశారు. అందుకే ఈరోజు షాప్కి సెలవు ఇవ్వడమే మా తాతకి నేను ఇచ్చే గౌరవం. నువ్వు ఈరోజు ఇలా స్వేచ్ఛగా తిరుగుతున్నావంటే దానికి వాళ్లే కారణం. కనీసం ఈ ఒక్కరోజైనా మంచిగా బతుకు. సార్, మాకెందుకు సార్ మీ తాతయ్య గురించి? ఇప్పుడు సపోజ్ మీ తాతగారు తన కురతనంలో మీలాగో నాలాగో తాగారనుకుందాం. నేనెప్పుడు తాగలేదు. పోనీ మీలా కాదు సార్, నాలా తాగారనుకుందాం. ఇప్పుడు ఆయన తాగారని చెప్పి ఆయన ఇచ్చిన పేరు ప్రతిష్టలు మీకు వద్దని తిరిగిచ్చేస్తారా? మన పెద్దోళ్ళు హింసని విడనాడి అహింస మార్గంలో నడవండి అని చెప్పి నెత్తినోరు మొత్తుకుంటుంటే మనం మాత్రం తెల్లారుగానే అయ్యే బట్టనట్టు మటన్ షాపుల్లోకి చికెన్ షాపుల్లోకి వెళ్ళిపోతుంటాం. అప్పటికి మనకు అర్థమవుదు, ఎందుకంటే వాళ్ళెప్పుడు ఆ భోజనవులతోనే మనకు కనిపిస్తుంటారు. అన్నట్టు మీరు శాకాహారులా మాంసాహారులా? అలా సైడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారంటే మాంసాహారులే అయి ఉంటారు. సార్, మీ తాతగారు ఏ తప్పు చేసి ఉండరు, కానీ మనం చేసేవి మాత్రం అన్ని తప్పులే. ఇక నుంచి మీ తాతగారి బర్త్డే రేపు అంటే సెలబ్రేషన్స్ ఇవాళే స్టార్ట్ అయిపోతాయి. ఎవడింట్లో సార్ కాడికి రెడీగా ఉంటుంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఆయన బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. తాతయ్యని అడిగానని చెప్పండి మరి. భద్రా, సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాం. ఆనందరావు గారు పిల్లలు ఇప్పుడు కొనుక్కోవాలరా బాబు, మళ్ళీ దానికి కూడా సెలవిస్తారా? నేను నువ్వు నన్ను మిస్ అయ్యావు కదా? అదేం లేదే, ఎందుకు అలా అడిగావు? అదే, నేను ఎక్కడో చూసాను మందెక్కడ దొరకదని. నువ్వే కాల్ చేస్తావు అనుకున్నా, కానీ నేనే చేస్తా కట్ చేసావు. అదా, నిన్న మేము ఆ పనిలోనే ఉన్నాం. ఏంటి, అమ్మకు పైన తాగిస్తారా? ఏ, నీకు కావాల్సిన దానికోసం నువ్వు వెళ్ళట్లేదా? ఇది కూడా అంతే. పాము, వీడు మంది పిచ్చోళ్ళ ఉన్నాడు, తాగకూడదనే కదా సెలవిచ్చారు. సెలవిస్తే ఆపరు, అలా అమ్మడం మానేస్తే ఆపుతారు. వైన్ షాప్ హాలిడేసే తక్కువ, అందులో వాళ్ళు అమ్మడం ఎప్పుడు మానేయాలి, మనం ఎప్పుడు మాట్లాడాలి, ఏంటో. అసలు ఎందుకు తాగుతావు రోజు? అదంతే, అదో రకమైన మెడిటేషన్, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. మరీ ఎక్కువ మెడిటేషన్ చేస్తే లివర్ పాడైపోద్ది తెలుసా? ఇప్పుడు నా లివర్ పాడైపోతే ఎవరికైనా నష్టం ఉందా? లేదు కదా. అయినా 10 రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ అదే సెట్ అయిపోద్ది తెలుసా? సిగరెట్ సిగరెట్ కూడా కలుస్తావా? ఒకసారి ట్రై చేసా, ఏమనిపించలేదు, వదిలేసా. ఏమనిపించకపోతే వదిలేస్తావా? అంతేగా మరి. ఇప్పుడు నేను ఇతో మాట్లాడుతున్నానంటే ఏదో అనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నాను, లేకపోతే ఎందుకు మాట్లాడతాను?
ఏదో అంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది అంటే బాగుంది. నీతో మాట్లాడుతున్నంతసేపు ఏదో హెల్దీగా ఉన్న ఫీలింగ్. మధురత కూడా ఇలానే మాట్లాడేవాడివా? మధురత ఇలాందో మాట్లాడతాను. మధుర నా లవర్ కదా, అది వేరు. వేరంటే? వేరంటే వేరు. అసలేంటి ప్రేమ? ప్రేమంటే ఏంటి? ఇప్పుడు నేను మధురం చేస్తున్నాను కదా, అదే ప్రేమంటే. అది నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు మనం ప్రేమించిన వాళ్ళకి మనం ఎంత ప్రేమిస్తున్నామో తెలిసిపోద్ది. ఏంటి అర్థమేంటి? ఏంటో తినిపించే. ఆగు, లోపల తాగాలంటే నీతో పాటు ఇంకోటి ఉండాలి. రోజు కొత్తేనా? మీ ఓనర్ ఉన్నాడు కదా. ఇంకేంటి సార్, ఎలా ఉంది బిజినెస్? ఏ, నీకు తెలియదా? నువ్వు నాతో పాటు రోజు వస్తున్నావు కదా. అవుననుకోండి, కానీ ఓనర్ సాటిస్ఫాక్షన్ అంటే ఒకటి ఉంటుంది కదా సార్. దీని అర్థమేంటి? ప్రేమతో చూస్తున్నా అని. అబ్బో, అయినా ఎంతమందిని ప్రేమిస్తావురా? నీకు తెలియకుండానే ఒక అమ్మాయి లైఫ్ సేవ్ అయింది, ఇప్పుడు ఇంకో అమ్మాయి లైఫ్తో ఆడుకుంటున్నావా? అదేం లేదు సార్, ఏదో క్యాజువల్ చాటింగ్ వాట్సాప్. నువ్వు తప్ప ఇంకెవరు దొరకలేదా తనకి? అయినా తాగి ఏం వాగుతారో కూడా తెలియదు కదరా. అమ్మాయితో అలా ఎందుకు మాట్లాడతాం సార్? సార్ సార్ మళ్ళీ వచ్చింది. మరి దీని అర్థమేంటి? ఏదో ఎదవ డైలాగ్ వేసింటావు, తనకు అర్థం కాలేదంట. ఓ, దీంట్లో ఎంత అర్థం ఉందా? అయినా మనుషులు మాట్లాడుకోవడం మానేశారండి సార్, అన్నిటికీ బొమ్మలు పంపించుకుంటున్నారు. మీకు ఏ ఎమోషన్ గురించి చెప్పినా అర్థం కాదు కదా. ఎందుకు సార్ మీరు అని చెప్పి మమ్మల్ని సపరేట్ చేస్తారు? అయినా మేమంటే మీకు ఎందుకు సార్ అంత చిన్న చూపు? అవును సార్, మీకు అమ్మాయి ఉందా? అడుగుతున్నాను. పోనీ ఉందనుకుందాం. సపోజ్ తనకు పెళ్లి చేసిన తర్వాత వచ్చినవాడు తాగుతున్నాడని తెలిసింది, అప్పుడు ఏం చేస్తారు? తిరిగి తీసుకొచ్చేస్తారా? సార్ సార్ ఈ సైడ్ కాపండి. ఓకే సార్, రేపు కలుద్దాం. నా ఇంటి ఆడపిల్లని రిక్షా తొక్కునేవాడికైనా ఇస్తాను, కానీ చచ్చిన తాగుబోతాడికి మాత్రం ఇవ్వను. సారీ సార్. ఆపుతావా? ఎందుకలా నవ్వుతున్నావు? ఏ ఫాదర్ అయినా తన కూతుర్ని డ్రింక్ చేసేవాడికి ఇవ్వకూడదని అనుకుంటారు, అదే కదా అతను చెప్పింది. ఇందులో నవ్వడానికి ఏముంది? నీ పాత్యం కాకపోతే. ఈ రోజులో తాగకుండా ఎవరున్నారు? అదో ఫ్యాషన్ అయిపోయింది. నాకు అతని ఫ్యూచర్ కనిపించేస్తుంది. ఖచ్చితంగా తాగే అలవాటు ఉన్నాడే అతను కలుడుగా వస్తాడు. అంటే అసలు డ్రింక్ చేయని వాళ్ళే లేరంటావా? ఎందుకు లేరు? ఉన్నారు, కానీ మనకు దొరకద్దు. శ్రీదేవి లాంటి హీరోయిన్ మళ్ళీ పుట్టడం ఎంత కష్టమో, తాగే అలవాటు లేని వాడు దొరకడం కూడా అంతే కష్టం. అయినా దేశంలో తప్పులన్నీ తాగుబోతులే చేయడం లేదు. కూల్ డ్రింక్ తాగే అలవాటు లేని వాళ్ళు కూడా చాలా కూల్గా తప్పులు చేసేస్తున్నారు. అబ్బా సరే, అతను గొడవ మనకెందుకులే? అతను ఒపీనియన్ అయితే అతను చెప్పాడు, వదిలే. సరే కానీ నైట్ నేను డబ్స్ చేసా, చూస్తావా? ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను. చిన్నప్పటి నుంచి నువ్వు ఏం చేసినా నాకు పిచ్చి. ఓ, ఏం బాగాలేదా? నవ్వుతున్నాను కదా, బానే ఉంది. నువ్వు నవ్వడానికి అది కామెడీ సీన్ ఏం కాదు. నీకు చూపించాను చూడు, నాది తప్పు. ఏ ఆగు, అంజలి. అంజలి ఆగు, ఏమైంది? అందరు నన్ను నేర్పించేవాళ్లే, డబ్స్ బాగాలేదా? నువ్వు ముద్దు ముద్దని వాడు. ఎవరు? వాడి వల్ల నీ లవ్ స్టోరీ అలా క్రియేట్ చేసి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అది అబద్ధమని వాడికి తెలిసిపోయింది, మళ్ళీ ముద్దు ముద్దు అంటున్నాడు. హే బేబీ,
ముద్దు ఎప్పుడు పెడుతున్నావు? ఇప్పటికే ఒకసారి మిస్ అయింది. నేను పెట్టినా ముద్దు? అజ్జు, నువ్వు వాడికి ముద్దు పెడితే మనిద్దరికి కటిఫ్ అంతే. ఏంటి ఇడున్నాడు నెక్స్ట్ చేస్తున్నావా? ఏంట్రా రాత్రి నాకు ఓకే పగలే నాకు రేయ్ మన వాళ్ళని రమ్మండ్రా. హలో, అరే మన వాళ్ళందరినీ తీసుకొని గ్రౌండ్లోకి రండి రా. ఇంతేనా? నన్నే కొడతావరా? నువ్వు ఈరోజు ఈ కాలేజీ నుంచి బయటికి వెళ్ళే స్ట్రెచర్ మీదేరా? నేను ఇదే కాలేజీలో చదువుకున్నాను. ఇవన్నీ ఎప్పుడో దాటేసి వచ్చాను కానీ వెళ్ళండి వెళ్ళండి. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నట్టుంది. వాళ్ళు నాకు ఫ్యాన్స్ కాదు, నీకు నీ లవ్ స్టోరీకి ఫ్యాన్స్. రేయ్, ఏసేంట్రా అందరిని, ఒక్కతిని కూడా వదలొద్దు. అన్నా వద్దన్నా, కొట్టడం పెద్ద విషయం కాదు. అందులో ఒక్కతి ఒక్క దెబ్బ కొట్టినా కానీ సంవత్సరం అంతా ఇదే మాట్లాడుకుంటారు. రిస్క్ వద్దన్నా. హలో ప్రసన్న. ఏం లేదు, చిన్న ప్రాబ్లమే. వెళ్ళండి వెళ్ళండి. థ్యాంక్ యూ. రే, ఎవరెక్కడ మా వాడి దగ్గర ఎక్స్ట్రా చేస్తాడంట? మధుర గురించి ఎందుకురా బ్యాడ్గా చెప్పావు? నీ వల్లే కదా అది నాకు దూరమైంది. ఏం చేసిందిరా అది? నిన్న లవ్ చేయడమే చేసింది తప్పరా. అయినా నన్ను కాదు, నిన్నే లవ్ చేస్తుందిరా. నీ గురించి కావాలని బ్యాడ్ చేసి దాన్ని దూరం వెళ్ళి చేశా. ఎందుకురా నీ కదంటే అంత గులా, ఎలా ఉందిరా దాంతో? ఏంట్రా అలా చూస్తున్నావు? ఇప్పుడు వెళ్ళి వాళ్ళని అంత చెప్తావా? చెప్పరా, చెప్పు. చెప్పరా, ఎవడికి చెప్తావు చెప్పు, నేను చూస్తాను. చెప్పరా, చెప్పు. ఏటి ఒడ్డున కూర్చుంటే ఎరుగలగలమంటుంటే నీటిలో నా మన నీడలు రెండు వాటేసుకుపోతూ ఉంటే ఓయమ్మ ఓయమ్మ నిజ నడదూరం ఆపలేకపోతున్నావు ఓయమ్మ.
ఏమైందిరా? అనుకోకుండా ఒక తప్పు జరిగిపోయింది. అసలు ఏం జరిగిందో చెప్పరా. అంజలికి ఈరోజు ముద్దు పెట్టాల్సి వచ్చిందిరా. పెట్టేయాల్సి వచ్చిందా? ఎంత ఈజీగా చెప్పావురా. అదేదో లైట్ ఇయ్యాల్సి వచ్చింది అన్నట్టు. పాపం ఆ అమ్మాయి ఏదో కాలేజీలో ర్యాగింగ్ అవుతుంది, మనమేదో హెల్ప్ చేస్తామని మన దగ్గరికి వస్తే ముద్దు ఎలా పెట్టావురా? ఏడు అలా ఎలా ముద్దు పెట్టేస్తాడు? అంతా వాడిష్టమేనా? రేపు కనిపించుని, చెప్తా వాడి పని. అంజలి. ఏంటి? అదే పొద్దున కాలేజీలో జరిగిన దాని గురించి సారీ చెప్తామని. అదేదో అనుకోకుండా అలా జరిగిపోయింది, సారీ. నువ్వు నాకు సారీ చెప్పకు. నువ్వే అన్నావు కదా నిన్ను ముద్దు పెట్టుకుని హక్ చేసుకుని ఒకసారి చెప్తే నీకు ఓకేనా వదిలేస్తావా అని. నేను వదలను, నాకు నీ సారీ వద్దు. అంజలి అది వేరు, ఇది వేరు. ఏంటి వేరు? ఏంటి వేరు? నువ్వు మాత్రం ఏమైనా చేయొచ్చు. షర్ట్ ముడివేస్తావు, అందరిలో కిస్ చేస్తావు, అది మాత్రం తప్పు కాదు. అది కూడా వేరే చెప్పు చెప్పు. ఎంత ఊహించుకున్నానో తెలుసా నా ఫస్ట్ కిస్ గురించి? అది ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. ఏంటి? ఎలా జరిగిందో కూడా తెలియలేదు. సినిమాలో కిస్ అని వచ్చినప్పుడు ఆ మజా పోతుందని చూసేదాన్నే కాదు, వాళ్ళు అలా ఫేస్ పెయింట్ చేసినప్పుడు కళ్ళు మూసుకునేదాన్ని. అలాంటిది ఈ రోజు. ఇప్పుడు నీ ఫస్ట్ కిస్ వచ్చిన భంగం ఏం లేదు. అదో పీడకల్లో నువ్వు మర్చిపో, నేను మర్చిపోతాను. నువ్వు అనుకున్నట్టే నీ ఫస్ట్ కిస్ సక్సెస్ అవుతుంది, నన్ను నమ్ము. ఏంటి అయ్యేది? చేసిందంతా చేసి సారీ. ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నీ కోపం పోవాలంటే నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏం చేయమంటావు చెప్పు. లవ్ చే. నాకెప్పుడు అలా అనిపించలేదు. నాకు అనిపించింది. ఏవని? నేను ఇప్పుడు నేను చేస్తున్నాను కదా, దాన్నే ప్రేమంటారని. నాకు కొంచెం టైం కావాలి. ఏ ముద్దు పెట్టినప్పుడు తెలీదా, ఇప్పుడు టైం అడుగుతున్నా? చూడు, నా ఫస్ట్ కిస్ మాత్రం ఫెయిల్ చేయకు ప్లీజ్. అంటే నాకు కూడా ప్రాపర్గా ఎలా కిస్ చేస్తారో తెలియదు. సరే, ఫస్ట్ నువ్వు ట్రై చేయి, తర్వాత నేను ట్రై చేస్తాను. నీ మూత ఏంటి కొంచెం ముందుకుంటుంది? బాగాలేదా? ఎందుకు బాగోదు? ముద్దు పెట్టుకోవడానికి 2 inches డిస్టెన్స్ తగ్గించింది కదా. కాదనుకుంటా ప్రాసెస్. ఏది ఒకసారి ట్రా చూద్దాం. ఇక్కడే ఉన్నావు. అదే ముద్దు పెట్టుకున్నాక ఏం చెప్పకుండా వెళ్ళిపోయావు. అసలు బాగుందా బాలేదా, అసలు ఫీడ్బ్యాక్ ఏంటా అని.
బాగోపోతే చెప్పొచ్చు, కావాలంటే మళ్ళీ ట్రై చేద్దాం. వెన్నెల కన్నులరే లేదో తెలియని హాయి, చూపులు దాటని మాయే, మాటలు చాలని హాయి. వెన్నెల కన్నులరే మనసు 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 నా పోతే ఈ హద్దే కలదని కథలే వద్దే, పెదవి పెదవి నడుమ దూరాలే పోయేలా చెలియా చేరాలే. చురుకు తడుకు ఉడక చుమంత్రం వేసిందే వయసే మితి మీరందే, తెరిన తెరిచి గడి మైకంతో నీ ఎదురే తిరిగే గరిగే నానాగే. ఈ హ్యాంగ్ ఓవర్ లోనా తెలియని ఓ హైరానా, అసలే మైందు ఒకటే గొడవే నాలో. అది కూడా జరిగింది, బేసిక్ గానే చాలా భయస్తుడు. అంతవరకు ఏ సౌండ్ తెలియని ఆయనకి ఒక్కసారిగా ఇయరింగ్ మిషన్ పెట్టగానే ఏ చిన్న సౌండ్ వినిపించినా చాలా భయపడేవాడు. ఇంక ఇలా ఉండడమే బెటర్ అని ఆ తర్వాత నేను ఏం ట్రై చేయలేదు. అయినా ఇంట్లో ఉండేది నేను నాన్నే కదా, మా లాంగ్వేజ్ మాకు ఎలాగో ఉంది. చుట్టుపక్క ఎందరున్నా పట్టలేదే చిన్ని ఎదకు, ఆపలేని కోరికేదో అడుగుతుందే లేదు మనకు. నాకు ఒక డౌట్, మత్తు పెట్టినప్పుడు కళ్ళెందుకు మూసుకుంటారు? నీకెందుకు ముందు పెట్టుకునేటప్పుడు వస్తాయి ఇలాంటి డౌట్? చెప్పు. చూసిన వాళ్ళని మూసుకోమంటే మూసుకోరు కదా, అందుకే ముందు జాగ్రత్త మనమే మూసేస్తే ఏ గొడవ ఉండదని. ఎయిడ్స్ నట్టుంది. నూట పది ఇవ్వు. చెప్పండి ఎస్ఐ గారు. ఆనంద్ గారు, ఆ ఫేక్ గ్యాంగ్ విషయం మీతో ఒకసారి మాట్లాడాలి. ఒకసారి స్టేషన్కి రాగలరా? సరే అండి, వస్తున్నా. అంజలి, ఏమైంది? బాబు గారు నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికేశారు, లోపల కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇంకెంత టైం పడుతుంది? ఏంట్రా ఎంత లేటు? ఒక పని అని చెప్పి ఇంకో పని చేయించుకుంటారు, తెలిసిందే కదా ఇలా గురించి. అయినా నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా, లీలా కాల్ చేసి నువ్వు స్టేషన్ లో ఉన్నావు చెప్పినప్పుడు. నిన్ను ఎవడు పోయి చెప్పమంది, దానికి అసలే టెన్షన్ ఎక్కువ. మూతంటే మళ్ళీ ముందుకు వచ్చింది. వెళ్దాం పద. హలో, ఒక్క నిమిషం. అంజలి, ఫైన్ వేరే వాళ్ళ దగ్గర తీసుకొని. థ్యాంక్స్. నీకెవరు చెప్పాడురా ఈ లీలా గారిని? నేను ఈవినింగ్ కలుస్తాను కదా, మాట్లాడదాం సరేనా? మీరేంటి సార్ ఇక్కడ? ఏంటి స్టేషన్ వరకు వచ్చేసిందని వ్యవహారం? అదేం లేదు సార్. అజ్జు, ఏంటి సార్ అలా చూస్తున్నారు?
మీకు నేను చెప్పాను కదా వాట్సాప్. ఏం పనిరా మీకు ఇక్కడ? ఇక్కడ ఏం పని? వాడిని ఎందుకు కొట్టారండి? మీ చెల్లెలు లవ్ చేసింది ఏం కదా? ఏం అవుతున్నావురా? ఇదేమన్నా మధుర వైన్స్ అనుకుంటున్నావా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి? అది కాదు సార్, నేను చెప్పేది ఏంటి? ఏం నువ్వు చెప్పేది సార్? నేను ఒక విషయం చెప్పడానికి వచ్చాను, చెప్పిన తర్వాత మీ ఇష్టం. ఇందులో మీ చెల్లెలు ఎలాంటి తప్పు? నువ్వేంటి ఇక్కడ? పోలాపలికి అంజలి ఒక నిమిషం. వాళ్ళు లేకపోతే నేను చచ్చిపోతాను, నువ్వు వాడిని పెళ్లి చేసుకుంటే నేను చచ్చిపోతాను, మీరు ఎవరు ఎవరిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుకోకండి. ఏదో చేద్దాం, నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ తర్వాత మీ ఇష్టం. అంజలి అంజలి. అన్నం తినమ్మా. అంజలి నేను తిన్నని చెప్పాను కదా. అన్నయ్య రాఖీ వద్దులేమ్మా, చేతులు బాగాలేదు. ఏమన్నయ్య నీకు రాఖీ కట్టడానికి కూడా నేను సరిపోనా? నీకేమైనా అనాలనిపిస్తే అను, తిట్టాలనిపిస్తే తిట్టు, అంతేగాని ఇలా బయట మనుషులా చూడకు. నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు ఈ రాఖీ ఎందుకు కడతారో తెలుసా? చెల్లెలకి ఏ కష్టం వచ్చినా అన్నయ్య నేనున్నాను అనే ధైర్యం చెప్పడం. అలా ధైర్యం చెప్పిన అన్నయ్యకి చెల్లెలు ఇంకెంత నమ్మకం ఇవ్వాలి? ప్రతి సంవత్సరం రాఖీ పండుగ అప్పుడు నీకు ఏది ఇష్టమైతే అది ఇచ్చేవాడిని. ఇప్పుడు నువ్వు ఏమడుగుతావని భయంగా ఉంది నాకు. నీ ఇష్టాలన్నీ నాకు భయాలుగా మారిపోతున్నాయి. మనకి నచ్చని మనుషులు, నచ్చని విషయాలు మన జీవితంలోకి వస్తున్నప్పుడు వాటికి ఇంపార్టెన్స్ ఎక్కువైతే మనం వాటికి చాయిస్ అయిపోతాం. వద్దులేమ్మా, పండగదే ఉంది, ఈ సంవత్సరం కాకపోతే ఇంకో సంవత్సరం.
అన్నీ బాగుంటే వచ్చే సంవత్సరం చూద్దాం. నేనేంటి నాకింతటి విలువేంటి, ముళ్ళు నొదిలి అరిటాకు శిక్ష ఏంటి, తప్పు నాది కాదండి. ఈయనేంద రోజు వచ్చే కస్టమర్ని తీరుతాం. ఏమైందన్నా? గురు ఏదో ఒకసారి పట్టుకో. తీసుకా. సార్ మీరు అలా బాధపడకండి, నాకు చాలా బాధగా ఉంది. మిమ్మల్ని ఎప్పుడా కౌంటర్లో చూసినా ఒక స్ట్రాంగ్ పెగ్ కలిపిన ఫీలింగ్ వచ్చేది, కానీ ఇప్పుడు 100 ml మందులో లీటర్ నీళ్ళు కలిపినట్లు. ఏం బాలేదు సార్, ఇంకెప్పుడు నా ముందల బాధపడకండి. బాధపడకుండా ఎలా ఉండమంటావరా? నువ్వు కదిలిచ్చింది నా చెల్లెల్ని. అసలు నీలాంటోడికి ఇప్పుడు నా బయోడేట్ ఎందుకులేండి? ఇది ఒకసారి పట్టుకోండి సార్. సరే సార్, ఇప్పుడు మీ బాధ పోవాలంటే నన్ను ఏం చేయమంటారో చెప్పండి. చెప్పండి సార్. నా చెల్లెలకి దూరం అయిపో. ఎక్స్పెక్ట్ చేశాను సార్. అలా చేస్తే మరి నేను బాధపడతాను కదా, మరి నా బాధకు బాధ్యుడు. పోనీ సగం రోజులు మీరు బాధపడండి, సగం రోజులు నేను బాధపడతాను. ఎరా ముందు పిచ్చి పిచ్చిగా ఉందా? మా లవ్ వల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోయి సార్. సరే సార్, మీరు మా కోసం ఇంత నిజాయితీగా నికాసాను అందిస్తుంది చేస్తున్నారు కాబట్టి మీరు బాధపడటం ఇష్టం లేక వదిలేస్తున్నాను సార్. మీరు హ్యాపీగా ఉండాలండి, నాకు అదే చాలు. నిజంగానే చెప్తున్నావా, డ్రామాలు ఆడుతున్నావా? సారు తాగేస్తున్నాను, ఇలాంటి టైంలోనే నమ్మండి. తాగుబోతాడు మాటలు అస్సలు నమ్మకూడదు. ముందు మీరు ఇలాంటివి నమ్మడం మానేయండి. నమ్మండి సార్. ఈ మందు బాటిల్స్ మీద సిన్స్ 1980 నంబర్ లాగా ఆనంద్ సిన్స్ 2018 అని చెప్పి అందరూ అనుకోవాలి. బాటిల్ లాగా మీరు ఎప్పుడు అక్కడ ఉండాలండి. ఉంటాను సార్. నైట్ అంతా తాగి ఎక్కడ పడిపోయావు? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఒకసారి కూడా కాల్ ఆఫ్ చేయలేదు. నాకున్న టెన్షన్లు చాలా అన్నట్టు ఇది కూడా నా. ఇంకా ఫోన్ సైలెంట్లో ఉంది, చూసుకోలేదు. చెప్పేంటో? నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో నువ్వు ప్లీజ్. టెన్షన్లో మాట్లాడుతున్నట్టున్నావు, ఇంటికెళ్ళు, తర్వాత మాట్లాడదాం. పిచ్చిదాల్లో కనిపిస్తున్నానా? తీసుకెళ్తావా తీసుకెళ్ళవా? నేను నిన్ను లేపుకెళ్ళిపోతే నా కొడుకు ఎక్కడ ఉన్నాడు మీరు ఎవరైనా చూసారా అని అడగడానికి మా నాన్నకి మాటలు కూడా రావు. మర్చిపోయావా? నా ప్లేస్ లో మధుర ఉన్నా కూడా ఇలాగే మాట్లాడతావా? మధుర ఉన్నంత మాత్రాన మా నాన్న స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ అయిపోడు. ఆయన ప్రాబ్లమ్స్ ఆయన కలానే ఉంటాయి, అర్థమవుతుందా? ఇంకెళ్ళు. అంత చేతకాని వాడివి, ఎందుకు ప్రేమించావు మరి? అవును నాకు చేత కాదు, నీతో మాట్లాడడం చేతనవుతుంది కాబట్టి మాట్లాడాను. నిన్ను బైక్ మీద తిప్పడం చేతనవుతుంది కాబట్టి తిప్పాను. నిన్ను ప్రేమించడం చేతనవుతుంది కాబట్టి ప్రేమిస్తున్నాను. అంతేగాని ఈ లేపుకెళ్ళడాలు ఇవంతా నాకు చేత కావు. నీకు బాగా అలవాటు పడిపోయాను. ఇప్పుడు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను మీ అన్న కమర్షియల్ గా ఉపయోగపడ్డాను తప్పితే ఇంకేం లేదు. విడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. నువ్వు అలా బాధపడటం నాకు ఇష్టం లేదు. నన్ను బాధ పెట్టడం ఇష్టం లేదంటూనే చాలా బాగా బాధ పెడుతున్నావు. నీ వల్ల రోజు రోజుకి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువైపోతున్నాయి నాకు. సిక్కు లేకపోతే సరే, ఇప్పటిదాకా సైకోలో మాట్లాడావు, ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ అంటున్నావు. నిజం చెప్పు, ఎన్ని క్లేవా సైడ్ ఎఫెక్ట్స్? ఆ
చెన్నది లాలహ భలే జరుగున్నది లాలహ దీని తస్స. నన్ను ఎవరో తాకిరి కన్ను ఎవరో కలిపిరి చూపులోనే ఆపలేని మొత్తు మందు జల్లిరి. లీలా ఇంటి చూడు గాల్లో నీ చేస్తున్నాడు. ఏంటి సార్ మీరు ఎంత చేంజ్? హ్యాపీ అవర్స్ పెట్టేశారు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకోసమే రాము. సరే అన్న, హ్యాపీ అవర్స్ అంతా మీ ముఖంలోనే కనిపించేస్తుంది. ఇదంతా నువ్వు ఇచ్చిందే కదా సారు. హ్యాపీ అవర్స్ అంటే మీరు హ్యాపీగా ఉన్నప్పుడు కాదండి, కస్టమర్స్ హ్యాపీగా ఉండడం కోసం పెట్టాలి. నా కోసం ఇంత చేసావు, అందుకే ఈ హ్యాపీ అవర్స్ అంతా నీకోసమే పెట్టాను. ఈరోజు మధురా వైన్స్ లో ఎలాంటి రూల్స్ లేవు, నీ ఇష్టం. ఏంటి సార్ నాకు ఎన్ని ఆఫర్లు, నేనేం చేశాను? నా చెల్లె లైఫ్ లో నుంచి వెళ్ళిపోతాను అన్నావు కదా, అంతకన్నా ఒక అన్నకి ఇంకేం కావాలి? సార్కి బిజినెస్ కొత్త అనుకున్నాను, తాగిన వాళ్ళు కూడా కొత్తే. రాత్రి తాగేసరికి మధుర వైన్స్ రాసిచ్చేస్తానన్నాను, రాసిస్తే మీరు ఊరుకుంటారా? తాగినప్పుడు 190 అంటుంటాం సార్, అవన్నీ పట్టించుకోకూడదు. ఎరా ఆటలుగా ఉందా? అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? నేను తాగుతున్నాను అంతే కదా. ఒక్క ప్రాబ్లం ఏంట్రా, 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తెల్లారింటి నుంచి బయటకు వెళ్తే రాత్రి ఏ టైంకి ఇంటికి వస్తారో తెలియదు. తాగేసి రోడ్డు మీద బిక్కారోళ్ళలో పడిపోతే అసలు నీ పరిస్థితి ఏంటో, నీకేమైందో, ఎలా ఉన్నావో కూడా తెలియదు. నిన్ను చూసేంత వరకు మనసుకు ధైర్యం కూడా ఉండదు. అలాంటి జీవితంలోకి నా చెల్లెల్ని పంపాలారా? నీకు తెలుసారా, కొన్నిళ్లలో పిల్లలు రోజు తాగొస్తున్న తండ్రిని చూసి భయపడుతున్నారా? అది ఒక బతికేనా? తాగడం, రోడ్ల మీద అమ్మాయిలు నేర్పించడం, ఎవరినో కొట్టడం లేకపోతే కొట్టించుకోవడం, మర్డర్లు, రేపులు, ఇలా 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అసలు ఆ మందే ఒక ప్రాబ్లం రా. మనుషులు చేసిన తప్పుకి మందుని బ్యాడ్ చేయకండి సార్, అది మంచోడికన్నా చెడ్డోడికన్నా ఒకటే రేటు, ఒకటే ఆల్కహాల్. మీరేమైనా తప్పు చేయమని చెప్పి స్పెషల్ రేట్ కమ్ముతున్నారా ఏంటి సారు? తాగాం కదా అని ఎవరు తప్పు చేయట్లేదు, తప్పు చేద్దాం అనుకునే వాళ్ళు కూడా తాగుతున్నారు. ఒకడు తాగి తప్పు చేస్తున్నాడు అంటే ఆడు ముందు నుంచి అంతే, ఆడి బుద్ధి అంత, ఆడి ఎదవ మేం కాదు. అదంతా కాదు సార్, నేను ఇన్ని రోజుల నుంచి తాగుతున్నాను కదా, మీకు తెలిసి నేను ఎంతమందిని రేప్ చేశాను, ఎంతమందిని మర్డర్ చేశాను చెప్పండి సార్. నా గురించి వదిలేయండి, పోని వీడు, పోని వాడు, పోని వాడు. చెప్పింది కరెక్టే సార్, ఉన్నారు నీలాంటి వాళ్ళండి కదా మాకు బ్యాడ్ నేమ్. ఏరా ఆవు, నీకు పిల్లనిచ్చి పెళ్లి చేసింది కొట్టడానికి కాపురం చేయడానికి బ్యావర్స్ గా, మళ్ళీ నీకు పండగలకి పబ్బాలకి కట్నాలు కనుకలు అన్ని కావాలి, కానీ నువ్వు మాత్రం పిల్లని సరిగా చూసుకో. నువ్వు వాడికి నీతులు చెప్తున్నావా? మరి నువ్వు చేసిందేంటి? నువ్వు వాళ్ళ తాగుపోతాడువే కదా సారు. వాడికి నాకు చాలా తేడా ఉంది, వాడు తాగేసాడు పిల్లాన్ని కొడుతున్నాడు, నేను నాన్ని కొడుతున్నాను. ఇంకెప్పుడు ఇలా హ్యాపీ అవర్స్ పెడితే మమ్మల్ని హట్ చేయకండి. రే ఏంటి ఇలా వచ్చావు? నీతో చిన్న పని పడింది. చెప్పు. నువ్వు ఒకడికి వార్నింగ్ ఇవ్వాలి. ఈడా, ఈడితో నాకు కూడా పని ఉంది. నువ్వు ఇంత దూరం వచ్చావంటే ఆ రోజు స్టేషన్లో వాడుతూ ఉన్న అమ్మాయి నీ చెల్లెలో నీ కూతురు అయి ఉంటుంది. చెప్పింది మాత్రమే చెయ్యి, ఎక్స్ట్రా చేయకు. నువ్వు చెప్పిన పని చేయాలంటే నా దగ్గర ఉన్న సరుకు మొత్తం నీ షాప్లో పెట్టమ్మాలి. నువ్వు కొంచెం నిజాయితీగా పనిచేస్తావు కాబట్టి నీ పైన ఎవరికి డౌట్ రాదు. నేను ఇలా కల్తీ పనులు చేయనులే, నీకు కావాల్సింది తీసుకొని చెప్పిన పని చేయి.
హలో మరి నువ్వు చేస్తున్నదేంటో? ఒకడు పని ఇవ్వడానికి వచ్చినప్పుడు ముందు పని గురించి ఆలోచించు, పనికి మాలిన విషయాల గురించి కాదు. అన్నా టైం అయిపోయిందని స్టాక్ కింద రూమ్ లో పెట్టానన్నా. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు స్టాక్ ఇంటి దగ్గర పెట్టద్దని? నువ్వు లిక్సలోకి తీసేస్తానన్నా. సర్లే ఎల్లు. సరే అన్నా. రే రాము. అన్నా ఓ ఫుల్ బాటిల్ తీసుకెళ్ళాడికి ఇచ్చారా? అలాగే అన్నా. ఒక నిమిషం మళ్ళీ కాల్ చేస్తా. హే అన్నా నీకు ఇది ఇవ్వమని పంపించాడు తీసుకో, తీసుకొని పోండి. నిన్నే ఏంట్రా డిస్కషన్? ఇచ్చేసి వచ్చేయమన్నా కదా. తీసుకోవట్లేదన్నా. రాత్రి పది దాటిన తర్వాత దేవుడి దిగొచ్చిన అమ్మందమ్మను అలాంటిది నీకు ఇస్తున్నాను, తీసుకో. ఇప్పటి నుంచైనా అలాంటి పనులు చేయకుండా బుద్ధిగా ఉండు. చెప్పు నీ ఫ్రెండ్ కి. చెప్తాను సార్. అరే రే పొతరా, మళ్ళీ వస్తే కొట్టేలా ఉన్నాడు. నేను చెప్పిన మాట ఎన్రా. రే రారా. ఏంట్రా దెబ్బలు చూపించిన చెల్లెల దగ్గర సింపతి కొట్టేద్దామని చూస్తున్నావా? ఏంటి ఈ స్కెచ్ ఏంటి? హ్యాపీ బర్త్డే. ఏంటి హ్యాపీ బర్త్డే? ఇద్దరిది ఒకే రోజు అంటగా నాకేగా సార్, ఆడికి కొంచెం గట్టినే దైలే. కాకపోతేనే ఇక్కడి వరకు వచ్చాను, ఆడక్కడే పడిపోయాడు. వచ్చేసరికి ఆయన పడుకుని ఉన్నారు, మార్నింగ్ లేచేసరికి డ్యూటీకి వెళ్ళారు. అంకుల్ తో చెప్పకు, బాధపడతారు. అయినా ఏదైనా ఉంటే మాట్లాడాలి, కానీ ఇలా కొట్టించడం ఏంటి? ఫస్ట్ టైం మా అన్నయ్య మీద నాకు చాలా కోపం వస్తుంది. అన్నయ్య కదా, ఆ మాత్రం ఉంటుందిలే. నువ్వేంటి మా అన్నయ్యకి సపోర్ట్ చేస్తున్నావు? అదేం లేదు, నిన్న మీ అన్నయ్య ఇలా చేశాడు కాబట్టి ఆ టైంలో నీకు విష్ చేయగలిగాను. లేకపోతే చేసావన్నా? ఆ టైంలో కాకపోతే నెక్స్ట్ డే విష్ చేస్తావు. నిజం చెప్పు, ఆ టైంలో విష్ చేయకపోతే నువ్వు ఊరుకునేదాన్వా? అది సెకండరీ అనుకో. నొప్పెడుతుందా? ఈ క్షణం
కోసం నేల మారాయా మనసేం బాగాలేదు రాము, నువ్వు వెళ్ళు అన్నా. రేపు రావడం కుదరదన్నా, రామలక్ష్మిని హాస్పిటల్ తీసుకెళ్లే పని ఉంది. నన్ను అవసరం అయితే ఫోన్ చేయి. సరే అన్నా, వెళ్ళు. ఏంటి సార్, ఎవరు లేరేంటి? మంచి మంచి బ్రాండ్స్ అన్ని మీరే తాగేస్తే ఎలా సార్? కొంచెం షాప్లో కూడా పెట్టండి. అంత మంచి మంది ఏంట్రా ఇది? ఏంటి దీని స్పెషల్? ఏమో సార్, అవన్నీ నాకు తెలీదు. ఇటు ఇవ్వండి, మనకన్నీ ఒకటే. సార్ ఎలా తాగుతారా దీన్ని? ఇలా ఎవరు తాగరు సార్, అది రా. ఇటీవల నేను కలుపుతాను. రా తాగితే ఏమవుతుందిరా? తాగితే పోతారంటారు కదా, ఇలా తాగితే ఇంకా ముందే పోతారు. నువ్వు నా లైఫ్లో ఈ రాలాంటాడు వేరా, కొంచెం కొంచెంగా చంపుతున్నావు. ఇప్పుడు ఆ సోడా వాటర్ ఇవన్నీ కలిపి మంచోడు అయిపోవాలని చూడకు. ఒక అన్న ఒక చెల్లి గురించి ఎన్ని కలలు కంటాడో నీకు తెలియదురా, నీకెప్పటికీ తెలియదు. మాది చాలా పేద కుటుంబం. నాన్న ఒక లారీ డ్రైవర్. డబ్బు లేదన్న బాధ లేదు, కావాలన్న ఆశ కూడా లేదు. కాలం అలా సాగిపోతుంది. నాకు 10 ఏళ్ల వయసప్పుడు మా నాన్న మా అమ్మని కొట్టడం చూశాను. అప్పటి నుంచి కొన్ని రోజులు చూస్తూనే ఉన్నా. పగలంతా ప్రేమగా ఉండే నాన్న రాత్రి అయితే ఎందుకు అలా ప్రవర్తించేవాడో అర్థమయ్యేది కాదు. రాత్రులు ఇంటికి వెళ్ళాలంటేనే భయమేసాను. ఎక్కడో ఒంటరిగా కూర్చునేవాడిని. ఒకరోజు నాన్న బాగా తాగి డ్రైవ్ చేసి ప్లాట్ఫామ్ మీద పడుకున్న 10 మంది పైకి లారీ ఎక్కించి జైలుకెళ్ళాడు. అప్పటి నుంచి నాకు పగలు రాత్రి ఒకేలా అయిపోయాయి. కొన్ని రోజులు పోయాక జైలు నుంచి కబురు వచ్చింది. నాన్న కూడా మాలాగే మమ్మల్ని చూడాలనుకుంటున్నాడేమో అని ఆశపడి వెళ్ళాం. కానీ ఆనంద్, ఏంటి నాన్న? ఒక క్వార్టర్ మంత్ కావాలరా, గొంతు లాగేస్తుందిరా. అప్పుడు కూడా క్వార్టర్ మందు కావాలని అడిగి, అప్పటి వరకు ఏడ్చిన నేను అప్పటి నుంచి ఏడవటం మానేశాను.
మా అమ్మ జీవితంలో జరిగిన తప్పు మా చెల్లెల విషయంలో జరగకూడదు అనుకున్నాను. డబ్బు సంపాదించాలనుకున్నాను. నేను చేయని పని లేదు. లారీ అద్దాలు తుడిచిన దగ్గర నుంచి లారీలు కొనే స్థాయికి ఎదిగాను. రియల్ ఎస్టేట్ చేశాను. 20 ఏళ్లలో ఎన్నో కష్టాలు నష్టాలు అనుభవించాను. నేను ఏదైనా తప్పు చేస్తే అది తన లైఫ్ మీద పడుతుందేమో అని భయపడ్డాను. ఆఖరికి నాకు ఇష్టం లేని వైన్ షాప్ కూడా తన గురించే పెట్టాను. ఇలా నా లైఫ్లో ప్రతిదానికి నా చెల్లెల విషయంలో ఒక ఫెన్సింగ్ వేసుకొని చాలా జాగ్రత్తగా బతుకుతున్నాను. ఇన్ని ఫెన్సింగ్లు దాటుకొని ఒకటి వచ్చి నీ చెల్లెలకి నేనే కరెక్ట్ అని చెప్పడానికి వాడికి ఎంత ప్రేమ కావాలి, జీవితం మీద ఎంత బాధ్యత ఉండాలి. అలాంటి వాడికి కదా నేను ఇవ్వాలనుకుంది. అలాంటిది నా చెల్లెల లైఫ్లోకి నువ్వు వచ్చాక ఒక్కసారిగా పాతికేళ్ళు వెనక్కి వెళ్ళినట్టు అనిపించింది. సార్ మీకు ఎక్కేసింది పదండి పోరా సార్ పదండి పోదాం. మీ బావ ఏం చేస్తున్నాను నన్ను అడిగితే ఏం చెప్పంటావు? రోజు నాతో పాటు వైన్ షాప్కి వచ్చి తాగి పడిపోతుంటాడు, నేనే ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పాలా? నువ్వు తప్పని నేను అనట్లేదురా, నా చెల్లెలకి నువ్వు కరెక్ట్ కాదు, నా చెల్లెలు నల్లేరా. లెగిసాగా బటర్ మిల్క్ ఏదో పెట్టించండి, సెట్ అయిపోద్ది. నా చెల్లెలు అందరా అసలు ఏం జరుగుతుంది అజయ్? నాకేం అర్థం కావట్లేదు. మా అన్నయ్య నేను ఎప్పుడు ఇలా చూస్తాననుకోలేదు. ఇదంతా నా వల్ల నేను తలుచుకుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మీ అన్నయ్య 2 పెగ్గులు తాగి తన మనసులో ఉన్న బాధ ఏదో చెప్పుకోవాలనుకున్నాడు, అంతే ఇంకేం లేదు. మార్నింగ్ కల్ అంత మామూలు అయిపోద్దిలే, నువ్వేం ఆలోచించుకో. ఇది నీకు సింపుల్ మ్యాటర్ కావచ్చు కానీ నాకు కాదు. ఆ మందు తాగి రోజు రోజుగా జంతువులా తయారవుతున్నావు, కొంచెం మనిషిలా ఆలోచించు. అవును నేను జంతువునే, నేనే కాదు మనందరం మనిషి పేరు పెట్టుకున్న జంతువులం. మనందరికి స్వార్థం ఎక్కువైపోయి ప్రేమ అనే ఆకలి కోసం మన ఇష్టాలను ఎదుటోడి మీద రుద్ది వేటాడుతుంటాం. ఇప్పుడు మీ అన్నయ్య అదే చేస్తున్నాడు. చూడటానికి మీ అన్నయ్య వెజిటేరియన్ కనబడతాడే గానీ మీ అన్నయ్య కూడా నాన్ వెజ్. ఓహో, ఇప్పుడు నీ వరకు వచ్చేసరికి మేమందరం జంతువులు అయిపోయావా? జంతువులకు కూడా కొంచెం ప్రేమ ఉంటుంది. ఏ జంతువు తన జాతి జంతువుని చంపుకు తిందు, కానీ నువ్వు మాత్రం నన్ను చంపుకు తింటున్నావు. ఏంటి, నేను చంపుకు తింటున్నానా? ఏ నేను తాగుతానని నీకు ముందే తెలీదా? సాగర సంగమం సినిమాలో హీరో తాగుతున్నాడని తెలిసి ఆ సినిమానే చూడడం మానేసింది దానివి. మరి నేను తాగుతున్నానని చెప్పి నాకు దూరంగా ఉండొచ్చు కదా? చూడు, నేను నీతో ప్రేమగా మాట్లాడిన ప్రతి నిమిషం తాగి మాట్లాడిందే, అది నీకు కూడా తెలుసు. నువ్వు అప్పుడు ఎంజాయ్ చేసి ఇప్పుడు ఇలా అన్నం కరెక్ట్ కాదు. మనసులో ఉన్న ప్రేమను చెప్తున్నావు అనుకున్నాను, మందు మత్తులో చెప్తున్నావు నాకు తెలియదు కదా. నేను అదే ప్రేమ అనుకున్నాను చూడు. ప్రేమ పుట్టిన మొదట్లో అప్పుడే పుట్టిన పిల్లాళ్ళలాగా చాలా నూడుగా ఉంటుంది. ఆ తర్వాతే మనం దానికి బట్టలేసి పౌడర్ పోసి సెంటర్ రాసి మనకు నచ్చినట్టు మనం మార్చేసుకుంటుంటాం. ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావు. మనసులోని ప్రేమ అర్థం కాని మనుషులకు ఏం చెప్తే అర్థం అవుతుంది? నీ ఇష్టానికి నువ్వు ఉండాలనుకుంటున్నావు అంతే కదా. నీకు నీ ఇష్టాలు ఉన్నప్పుడు నా ఇష్టాలు నాకు కూడా ఉంటాయి. ఈ రోజు నుంచి మా అన్నయ్య ఇష్టమే నా ఇష్టం. అది మీ ఇష్టం, మీ ఇద్దరు మాట్లాడుకోండి. ఆ రోజు నా ఫ్రెండ్ బర్త్డేకి 10,000 ఇచ్చావు కదా, నీ డబ్బులు నీకు ఎప్పుడు ఇవ్వాలో చెప్పు, ఇచ్చేస్తాను. నాకెందుకు ఇవ్వడం? అదేదో మీ అన్నయ్యకి ఇచ్చాయి, మేమిద్దరం వైన్ షాప్ లో చూసుకుంటాం లెక్కలు. ఇక్కడ షాప్ దిగున్నాను, ఇప్పుడే వచ్చాను. ఏంటి ఇంకా షాప్ ఓపెన్ చేయలేదు? ఈరోజు షాప్ సెలవు. ఎందుకు? ఈరోజు అమ్మాయి గారి పెళ్లి చూపులు. నిన్ను కాదురా, మా డైలీ కస్టమర్ ఒకడు ఉన్నాడురా, వాడొచ్చాడు వాడితో మాట్లాడుతాను. చెప్పి ఇంకా. సత్యరాజ్ గారు మీ గురించి అంతా చెప్పారు, నేను మీ గురించి విన్నాననుకోండి. కాకపోతే పర్లేదు, చెప్పండి. మరేం లేదండి, మా ముందు జనరేషన్లోనూ మా జనరేషన్లోనూ మా ఫ్యామిలీలో ఆల్కహాల్ అనే మాటే లేదు. మీదేమో వైన్స్ బిజినెస్, అదే కొంచెం. అర్థమైందండి,
అదేదో నా అవసరం కోసం పెట్టానంతే. కొన్ని రోజులు పోతే నాకు ఆ బిజినెస్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఇప్పుడు నా మనసుకు హాయిగా ఉందండి. అమ్మాయి రెడీ అయింది, తీసుకురమ్మంటారా? తన కోసమే వెయిటింగ్, పిలిపించండి. మా అబ్బాయికి మాకు మీ చెల్లెలు నచ్చింది. మాకేం పెద్దగా పట్టింపు లేవండి, వాడికి ఏది ఇష్టం. మీరు పుట్టినరోజులకి పెళ్లి రోజులకి సెలవులు ఇచ్చేసుకుంటూ పోతే అక్కడ కస్టమర్స్ ఏమైపోతారు? మిమ్మల్ని నమ్ముకుని అక్కడ ఎంతమంది వెయిట్ చేస్తున్నారో తెలుసా? మేము ఎప్పుడొచ్చినా మీరు ఉంటారని నమ్మకంతోనే మేము వచ్చేది. దయచేసి ఆ నమ్మకాన్ని పాటు చేసుకోకండి. పదండి సార్, షాప్కి వెళ్దాం. ఎవరండి అబ్బాయి? మధురవైన్స్ కస్టమర్. ఏంటి, మీ కస్టమర్స్ ఇంటికి కూడా వస్తారా? అంటే మాకు తెలిసిన వాళ్ళ అబ్బాయి, కొంచెం చనువు, పక్కనే ఉంటాడు. సరేనండి. ఇక మా వాడి విషయానికి వస్తే, ఫారెన్లో సెటిల్ అవ్వాలన్నది మా వాడి డ్రీమ్. పిల్లవగానే అమ్మాయిని తీసుకుని ఫారెన్ వెళ్ళిపోతాడు. మీకు ఓకే కదా? ఫారెన్ బ్రాండ్ తెప్పించమని మిమ్మల్ని అడిగి 4 రోజులు అవుతుంది, కానీ ఇప్పటిదాకా తెప్పించలేదు. ఆ రామును అడితేనేమో మిమ్మల్ని అడగమంటాడు. ఫారెన్ బ్రాండ్ తెప్పించడానికి మీకు ఇన్ని రోజులు పట్టింది. తెల్లారు లెగిస్తే మీ చెల్లెలు మొహం చూస్తే కానీ మీకు రోజు మొదలవదు. అలాంటి తన్ని ఫారెన్ పంపించేస్తారు. అయినా నాకెందుకు సార్ మీ ఫ్యామిలీ విషయాలు? టైం అయిపోతుంది, పదండి సార్, షాప్కి వెళ్దాం. వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం. అసలు ప్రాబ్లం ఏంటి ఆనంద్ గారు? మీ దగ్గర దాయటం నాకు ఇష్టం లేదండి. వీడు నా చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మీరేమన్నా తప్పుగా అనుకుంటారేమో అని ఇప్పటివరకు చెప్పలేదు. ఇంతేనా, ఈ రోజుల్లో ప్రేమా గీమా చాలా కామన్ లేండి. మరి మీ వాడు ఎంతమందిని లవ్ చేశాడేంటి? మీరేం కంగారు పడకండి, మా వాడితో మీ చెల్లెలు చాలా హ్యాపీగా ఉంటుంది. అన్నట్టు హ్యాపీ అవర్స్ పెట్టి 1 మంత్ అవుతుంది, మళ్ళీ ఇంతవరకు ఏమీ లేదు. కానీ మీరు మాత్రం మీ చెల్లెలు ఎక్కడో హ్యాపీగా ఉంటుందని ఎవరో చెప్తే మీకు మీరే ఊహించేసుకుని భ్రమలో బతికేస్తున్నారు. అయినా నాకెందుకు సార్ ఇవన్నీ? పదండి షాప్కి వెళ్దాం. మర్యాదగా పోరా ఇక్కడి నుంచి. ఇప్పటివరకు మా మామగారు ఏమన్నా అనుకుంటారేమో అని భయపడ్డాను, కానీ ఇప్పుడు చెప్తున్నా, నా చెల్లెలకి నాకు నచ్చిన వాడితోనే పెళ్లి జరుగుతుంది. అది ఈ అబ్బాయితోనే జరుగుతుంది. చేసుకోండి సార్, మిమ్మల్ని ఎవడొద్దన్నాడు? మీ చెల్లి మీ ఇష్టం. నాకు తెలిసి నాకు మిమ్మల్ని ఒప్పించడం కంటే వాడిని ఒప్పించడమే చాలా ఈజీ. వాడిని చూడండి, వాడు ఒప్పుకునేలాగే ఉన్నాడు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న కూడా ఒప్పుకునేలాగే ఉన్నారు. ఆనంద్ గారు, మీరు సత్యరాజు గారితో మాట్లాడండి, మేము వెళ్తాం. మీరలా బాధపడకండి సార్, మీ ఇద్దరు నాకు 2 కళ్ళులాంటి వాళ్ళు. ఏ ఒక్క కన్ను బాధపడినా నేను తట్టుకోలేను. దయచేసి నాకు ఆ పరిస్థితి తీసుకురాకండి. నేను వెళ్తాను, మీరు వచ్చేయండి. నీకు ఊళ్ళో అందరు బాధలు కావాలి, కానీ మీ ఇంట్లో ఒక బాధ ఉంది. ఆ బాధకి మాటలు కూడా రావు, కానీ నీకు అది బాధ అనిపించదు. అసలు మీ నాన్న నిన్ను ఇలా చూసి ఎన్నిసార్లు బాధపడి ఉంటాడో ఆలోచించావా? అసలు ఎప్పుడైనా అతని కళ్ళల్లో చూసావా? మీ నాన్నకి మాటలు రావు కాబట్టి సరిపోయింది. అదే మాటలు వచ్చింటే కొన్ని 100 సార్లు అనే మాట ఒకటే అయి ఉంటుంది. నువ్వు బాగుపడరా అని. ఓకే, నేను తర్వాత కాల్ చేస్తాను.
నమస్తే సార్, నేనండి లీలాని, సుబ్రహ్మణ్యం గారి అబ్బాయిని. అదే డాడీ మీతో ఫ్రెండ్ జాబ్ గురించి మాట్లాడారు కదా, దాని గురించి. ఆ లోపల ఉన్నాడు సార్. ఓకే సార్, థ్యాంక్స్ అండి. మిస్టర్ రాజీ, ఎవ్రీథింగ్ ఈస్ పర్ఫెక్ట్, కంగ్రాచులేషన్స్. యూ నీడ్ టు కమ్ ఫర్ 1 మంత్ ఆఫ్ ట్రైనింగ్. థ్యాంక్ యూ సార్. జాబ్ వచ్చిందిరా, రేపే జాయినింగ్. కంగ్రాట్స్ రా బావా. నాన్నా, అదేం లేదురా. రోజు తాగే మంది అయినా ఈరోజు చాలా స్పెషల్గా అనిపిస్తుందిరా. అమ్మా రా, కూర్చో చెప్తా. ఏంట్రా, ఆ
ఈరోజు మా నాన్న కళ్ళల్లో ఏదో తెలియని స్పార్క్ చూసానరా, చాలా బాగా అనిపించింది. నేను పుట్టినప్పుడు ఆయన ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడో తెలియదు, కానీ ఆ విషయం ఎదుటివాడికి చెప్పడానికి ఎంత మదన పడి ఉంటాడో ఈరోజు తెలిసిందిరా. ఎవరికన్నా ఏదైనా చెప్పాలంటే పాప మాటలు రావు, ఆయన భాష ఎవరికి అర్థం కాదు. నరకం చూస్తుంటాడు కదరా, కానీ లీలా ఆ కళ్ళలు తెలిసిపోద్దిరా. ఆ రోజు జాబ్ వచ్చిందని చెప్పగానే ఆయన కళ్ళలోకి వెలుగొచ్చింది చూడు, అలా చూస్తుండిపోవాలనిపించింది. ఇన్నేళ్లలో ఎన్నిసార్లు రేణు తాక్కు రేణు తిరక్కు అది చేయకు ఇది చేయకు అని ఎన్నిసార్లు చెప్పాలనుకుంటుంటాడ్రా. అవన్నీ ఇవాళ ఆ వెలుగులు ఒక్కసారిగా కొట్టుకుపోయాయి. ఈరోజు నుంచి ఎవడన్నా మా నాన్న గురించి తక్కువ చేసి మాట్లాడితే లాక్తో ఒక్కొక్కడిని. మనల్ని ఎవడరా అనేది పదా, నిన్ను దింపి నేను వెళ్తా. రే నువ్వెళ్ళు. అది కాదురా. వెళ్ళరా, నేను వెళ్తాను. పోరా, నాన్న వెయిట్ చేస్తుంటాడు. ఓకే ఓకే పోపో. లైటర్ ఉందా? లేదన్నా. రే లైటర్ ఉందా? రే నిన్నే రా. ఎరా కలిసిందా? పిలిస్తే వినబడట్లేదా? ఇటు మెమ్మే బెబ్బెబ్బేరా. ఏంట్రా చూపు, కొడతావా? నాకు డౌటు, మొగోడైతే సిగరెట్ కలుసుకూడదా? తీరా తీరా లేటది. రే జోలే ఉందిరా, తీరా తీ తీ తీ. సారీ అంకుల్, తప్పైపోయింది. మధురకి మాట్లాడచ్చు కాబట్టి మధుర వెళ్ళగొట్టి నేనేం తెలిసింది. ఇప్పుడు నీ కొడుకు ఎలా కనుక్కుంటాడో నేను చూస్తాను రా. రాట్ తీసుకురా, ఇదిగో అన్నా. నాన్న వచ్చేసావా? నేను తినేసాను, తినేసి పడుకో. హలో. హలో, సిగ్మా హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నామండి. మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయింది, త్వరగా రండి. ఎవడే వీడు, ఫుల్ తాగిస్తున్నాడు. ఏ సెక్యూరిటీ?
ముందు బయటికి తోసండి. అలాగే సార్ రామచంద్ర. రామచంద్ర సార్ తాగొచ్చు కూడా. రామచంద్ర తాగబోతున్నా. అజయ్ లేగా అజయ్ అజయ్ లే నాకు యాక్సిడెంట్ అయిందంటరా బోన్ సెట్ ఫ్రాక్చర్ అయ్యి అంటున్నారా అజయ్ అజయ్ రే నిన్నేరా నడవటం పోయి కష్టం అంటున్నారా చేసినా ఏం చేసినా ఈ రోజు నుంచి మా నాన్నకి నేను ఉన్నాను. నువ్వేం చేయాలనుకుంటే చేసుకో. నువ్వెప్పుడు అదే బాధలో ఉండటం నాకు నచ్చట్లేదు అజయ్. నువ్వు ఇలాగే ఉంటే అంకుల్ నిన్ను చూసి ఇంకా బాధపడతారు. నీ బాధ చిన్నది కాదని నాకు తెలుసు, కానీ అంకుల్ని బాగా చూసుకోవడం తప్ప మనం ఇంకేం చేయలేం కదా. అజయ్ వింటున్నావా? నీకే చెప్తున్నాను అజయ్. కనిపిస్తే థ్యాంక్స్ చెప్దామని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. అది ఇప్పటికైంది. అసలు మీరు ఆ రోజు కాలేజ్కి రాకపోయి ఉంటే అజయ్ నేను అసలు కలిసేవాళ్ళే కాదు. మేమిద్దరం కలిసామంటే దానికి రీజన్ మీరే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అంజలి పద. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్
you. It's okay. ఏమైంది అజయ్? నేనేం చేయలేదు. చెప్పానా మధ్యలో రావద్దంటే అసలు వెండు. తాడుకో వద్దురా. ఎందుకు
ఏం కాదు రాము భయపడకు అంతా మంచి జరుగుతుంది డాక్టర్ మీలో ఎవరైనా ఏబి నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఉన్నారా లేరు మేడం పేషెంట్ కి హెవీ బ్లీడింగ్ అవుతుందండి బ్లడ్ చాలా అర్జెంట్ వేరే బ్లడ్ గ్రూప్ ఏమైనా ఇస్తే ఎక్స్చేంజ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉందా అది కూడా ట్రై చేశామండి కానీ సెట్ అవ్వలేదు మీరు ట్రై చేయండి మేము ట్రై చేస్తాం సరే అండి ఓకే అంజలి నీ ఫ్రెండ్స్ లో ఎవరైనా ఉన్నారేమో చూడు అన్నయ్య ఆ అజయ్ ది కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అనవసరమైన మాటలు మాట్లాడే టైం లేదు ఇప్పుడు బ్లడ్ ఇవ్వాలంటే కనీసం 2 రోజులైనా తాకకుండా ఉండాలి వాడు అప్పు నిమిషం కూడా ఉండలేడు ఇంకెవరికైనా ట్రై చేయి ఆ ప్రతాప్ గారు మీ బ్లడ్ గ్రూప్ ఏంటండి అజయ్ ఒకసారి హాస్పిటల్కి రా కొంచెం ఆ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి బ్లడ్ డోనర్ ఎవరైనా సెట్ అయ్యారా అదే ట్రై చేస్తున్నాను మేడం డాక్టర్ నాది అదే బ్లడ్ గ్రూప్ నేను ఇస్తాను త్వరగా రండి ఫాస్ట్ ఫాస్ట్ డాక్టర్ అతను ఆల్కహాలిక్ అతను బ్లడ్ ఎక్కిస్తే పుట్టే పిల్లాడు కూడా పచ్చి తాగుబోతాడులాగా పుడతాడు నేను ట్రై చేస్తున్నాను ఒక 5 నిమిషం టైం ఇవ్వండి ఆ సుబ్బారావు గారు ఆ అక్కడ కదండి నేను వస్తున్నాను కొత్తపేట 3 లైన్ ఆ కాసేపాకి మీరు వెళ్ళి చూడొచ్చు చాలా థ్యాంక్స్ అన్న అన్నయ్యని కదమ్మా నచ్చాలంటే కొంచెం కష్టమే ఒక మనిషి మారుతున్నా మనకి నచ్చట్లేదంటే తప్పు వాళ్ళలో ఉన్నట్ట మనలో ఉన్నట్ట నాకు అర్థమవట్లేదు తప్పు నాలోనే ఉందమ్మా నా చెల్లెల మీద నాకున్న ప్రేమని ఎప్పుడైతే వాడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ అన్నాడో వాడిని ఆ రోజే కొట్టాల్సింది కొట్టకుండా తప్పు చేశాను మీ చెల్లెల్ని వదిలేశాను హ్యాపీగా ఉండండి సార్ అని చెప్పి తర్వాత రోజు తాగేసి 1,25,000 అంటుంటాం అని మాట మార్చినప్పుడే కొట్టాల్సింది మళ్ళీ కొట్టకుండా తప్పు చేశాను ఈ తప్పులన్నిటి వెనక ఒక భయం ఉందమ్మా నేను వాడిని ఏదైనా అంటే తాగేసి నిన్నేదన్నా చేస్తాడేమో అని భయం నా చూసిన అజయ్ వేరు ఇప్పుడున్న అజయ్ వేరు ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు జీవితంలో ప్రతి ఒక్కడికి ఒక దెబ్బ తగులుతుంది అది తప్పు చేయాలనుకున్న ప్రతిసారి మళ్ళీ మళ్ళీ అదే గుర్తొస్తుంది ఇప్పుడు వాడు ఆ ఫేజ్ లోనే ఉన్నాడు మళ్ళీ తప్పు చేయడు ఓ వారం రోజులు తాగలేదని వాడిని నీకు ఇచ్చి పెళ్లి చేస్తే ఏ రాత్రో 10 గంటలకి మీ బావ ఇంకా ఇంటికి రాలేదని ఫోన్ వస్తే తాగేసి ఏ రోడ్డు మీద పడిపోయాడన్న ఆలోచన నేను తీసుకోలేకపోతున్నాను వద్దమ్మా నేను ఆ రిస్క్ తీసుకోలేను అర్ధరాత్రి నా ఇంటి తలుపు తట్టే వాళ్ళల్లో మోసం చేయడానికి వచ్చేవాళ్ళు ఉండొచ్చు సాయం కోరొచ్చేవాళ్ళు కూడా ఉండొచ్చు సాయం కోరే ప్లేస్లో నా చెల్లెలు ఉండటం నాకు ఇష్టం లేదు మర్చిపోమ్మా అది కాదన్నయ్య వాడు నిన్ను మర్చిపోలేడో నువ్వేం బాధపడకు ఓ ఫుల్ తాగితే వాడిని వాడే మర్చిపోతాడు నిన్ను మర్చిపోవడం పెద్ద విషయం కాదు తాగితే మర్చిపోతారని వాళ్లే అంటుంటారు ఈ తాగటం మర్చిపోవటం ఇవన్నీ వాడిని గురించి కొత్తగా నేర్చుకోకర్లేదు
ఏ నిను కూడా కొట్టడం అన్నయ్య మరి అర్థమైంది అన్నయ్య నువ్వు నా గురించి ఎంత ఆలోచిస్తున్నావో ఎలాంటి జీవితం ఇవ్వాలని ఆరాటపడుతున్నావో ఇప్పుడు తెలుస్తోంది నీ ఇష్టాలు తెలుసుకోకుండా నేనే తప్పు చేశాను కానీ నా విషయంలో నువ్వు ఎంత మంచి చేసినా అది వాడి వరకు వచ్చేసరికి నాకు తప్పే అనిపించేస్తోంది అంతగా ప్రేమించేశానన్నయ్య ఒకటి చెప్పనయ్య నువ్వు తెచ్చేవాడితో నాకు లైఫ్లో ఏ ప్రాబ్లం ఉండదని గ్యారంటీ ఉందా ఉంటాయి ఉంటాయి కానీ వాడితో పోలిస్తే ఇవన్నీ చాలా చిన్నవి ఆ చిన్నవి 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 కలిసి పెద్దగా నేను వాడితోనే భరిస్తాను అంతే కానీ ఇష్టం లేని పెళ్లి మాత్రం చేయొద్దు సరే నీకు ఇష్టం లేని పెళ్లి చేశానని నేనెందుకు అనిపించుకోవడం నీకు 2 సంవత్సరాలు టైం ఇస్తున్నాను ఈ 2 సంవత్సరాల్లో వాడు నాకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు వాడితో ధైర్యంగా ఉంటావని నమ్మకం నాకు కలిగితే అప్పుడు ఆలోచిస్తాను లేదంటే నేను ఎవరిని చూపిస్తే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి ఈ కథ మొదలైంది మధుర అనే గతంతో పూర్తయ్యేది మాత్రం ఆనంద్ తీసుకున్న నిర్ణయంతోనే అజయ్ ఇప్పుడు తాగడం మానేశాడు కానీ ఆనంద్ కి అజయ్ మీద నమ్మకం కలగడానికి ఎంత టైం పడుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే ఒక ఇంటి ఆడపిల్లని వేరే ఇంటికి ఏ ప్రాబ్లం ఉండదని మనల్ని నమ్మి మనతో పంపించాలి అంటే అది ఎంత ఆషామాషీ విషయం కాదు